సో యో 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 బ్రో, దిస్ ఈస్ ఇండియన్ డైనమైట్. ఈరోజు ఇంకో కిరాక్ ఇంప్రామ్ టు ఫ్రాంట్ షఫుల్డ్ డెక్ తోటి చేసే ఒక కిరాక్ ట్రిక్ తీసుకొచ్చిన అనమాట. కాలి ట్రిక్ మస్తు ఉంటుంది, బట్ చిన్న స్లైట్ ఆఫ్ హ్యాండ్ కావాలన్నమాట. అది ఒక్కటి వచ్చేసిందంటే కాలి కిరాక్ ట్రిక్ ఉంటుంది ఇది, రైట్? సో ట్రిక్ స్టార్ట్ చేసే కన్నా ముందు తెలుసు కదా, నువ్వు నా ఛానల్ని ఇంకా ఒత్తకపోతే, ఛానల్ని అంటే సబ్స్క్రైబ్ బటన్ని ఒత్తకపోతే, ఒత్తేసే కింద ఉంటుంది ఎర్ర బటన్ నీకోసమే అనమాట, రైట్? సో సబ్స్క్రైబ్ చేసేసి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో, ఎందుకంటే నేను ఇట్లాంటి కిరాక్ ఇంప్రామ్ టు ఫ్రాంట్ ట్రిక్లు చేసినప్పుడు నువ్వు అవన్నీ మిస్ కావద్దు కాబట్టి ప్రతి ఒక్క ట్రిక్ నేర్చుకొని నువ్వు కూడా మీ గల్లీలో ఫేమస్ అయిపో, పోరల్ని అందరినీ పిచ్చోలని చేసే అనమాట, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేద్దాం. సో యో 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 బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర డెక్ ఉంది, బైసైకిల్ డెక్. సో బైసైకిల్ డెక్ అన్ని అమ్ముడుపోయినాయి అనమాట, ఓన్లీ టాలీహో డెక్స్ ఉన్నాయి అనమాట. సో మీకు కావాల్సి వస్తే టాలీహో డెక్ కోసం నాకు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, రైట్? సో ఇప్పుడు మనం మాత్రం కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ తోటి వేసే మ్యాజిక్ ఒకటి చూసేద్దాం అనమాట, రైట్? సో మొత్తం షఫుల్డ్ అనమాట, అండ్ ఇట్లా కూడా మనం షఫుల్ చేసేయచ్చు కంప్లీట్లీ. సో ఇప్పుడు స్పెక్టేటర్ మన కోసం ఒక కార్డ్ తీసుకుంటాడు అనమాట. సో స్పెక్టేటర్ ఇప్పుడు ఈ కార్డ్ చూసుకుంది అనుకున్నాం. సో ఈ కార్డ్ నేను చూసుకోను, మీరే చూసుకోరి, రైట్? సో దీన్ని నేను మొత్తం మధ్యలోకి మిక్స్ చేసేస్తాను అనమాట, అండ్ మళ్ళీ షఫుల్ కూడా వేసేయచ్చు మనం, రైట్? సో కంప్లీట్లీ షఫుల్డ్ అనమాట. సో ఇప్పుడు నేను మీ కార్డ్ని ఫైండ్ చేస్తా. సో చూద్దాం మీ కార్డ్ ఏడుంటుందో. సో వేర్ ఇస్ యువర్ కార్డ్? నాకు తెలిసి ఇట్స్ క్యూన్ ఆఫ్ డైమండ్స్ బ్రో, కంపల్సరీ ఇట్స్ ఎ క్యూన్ ఆఫ్ డైమండ్స్. ఐ నో ఇట్స్ క్యూన్ ఆఫ్ డైమండ్. ఏంటండి, కాదా? క్యూన్ ఆఫ్ డైమండ్సా? కింగ్ ఆఫ్ స్పేడా? కింగ్ ఆఫ్ స్పేడా బ్రో? బ్రో కింగ్ ఆఫ్ స్పేడే బ్రో, సారీ బ్రో, రైట్? సో ఇప్పుడు మనం కంప్లీట్లీ ఇంప్రామ్ టు ఫ్రాంట్ ట్రిక్ ఏందో మనం ట్యుటోరియల్ చూసేద్దాం అనమాట, రైట్? సో యో 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 బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయి, అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ తెలుసు కదా బెస్ట్ కామెంట్కి షౌట్ అవుట్ కూడా ఉంటుంది అని. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అండ్ మనది టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో నువ్వు ఇంకా జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేస్తా అనమాట, అందులో పోయి నువ్వు జాయిన్ అయిపోవచ్చు అనమాట, రైట్? అండ్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్లలో ఎట్లాంటి ట్రిక్లు వస్తాయో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడుర్రి చక్కగా మీరు. సో చూసినావు కదా ఎట్లాంటి ట్రిక్స్ వస్తాయో, సో అట్లాంటి ట్రిక్స్ వస్తాయి అనమాట. సో దానికోసం అవి కూడా నువ్వు మిస్ కావద్దు అని అనుకుంటే నువ్వు నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అండ్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అయిపోవచ్చు అనమాట, రైట్? కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అనమాట, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా హెయిర్ స్టైల్ మంచిగానే ఉందా, రైట్? సో ట్యుటోరియల్ ఏందో చూసేద్దాం అనమాట, రైట్? సో యో 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 బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మొత్తం కంప్లీట్లీ షఫుల్డ్ డెక్ ఉండొచ్చు అనమాట ఇక్కడ, రైట్? సో మొత్తం షఫుల్డ్ డెక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్మల్గా స్పెక్టేటర్కి ఒక కార్డ్ ఫోర్స్ చేయాలన్నమాట. సో ఇట్లా ఏదన్నా ఒక కార్డ్ కింద చూసుకొని ఎయిట్ ఆఫ్ స్పేడ్ అనుకున్నాం. సో ఇట్లా మొత్తం షఫుల్ చేసేది ఎయిట్ ఆఫ్ స్పేడ్ని, రైట్? సో మొత్తం షఫుల్ చేసిన తర్వాత ఎయిట్ ఆఫ్ స్పేడ్ పైన వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, టుర్ అంటుంటే స్టాప్ అనరా భయ అనాలి. ఇట్లా స్టాప్ అనగానే ఇట్లా పై కార్డు తీసి ఇట్లా ఫోర్స్ చేసేయాలన్నమాట, రైట్? సో ఏదన్నా మెథడ్ యూజ్ చేయరు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, స్పెక్టేటర్ ఏ కార్డ్ అయితే చూస్ చేసిండో అది మనకు తెలియాలంతే. సో అట్లాంటి ట్రిక్స్ నేను ఎన్నో చెప్పిన, స్పెక్టేటర్ ఏ కార్డ్ సెలెక్ట్ చేసిండో అట్లా మన దగ్గర మస్తు ఉన్నాయి, తెలుసు కదా మీకు కూడా చాలా తెలుసు. సో ఏం చేయాలంటే జస్ట్ స్పెక్టేటర్ ఇక ఫైవ్ ఆఫ్ స్పేడ్ సెలెక్ట్ చేసుకున్నాను మనకు తెలిసేటట్టు మీరు ఏదైనా మెథడ్ ఉంటే అది చూసుకోరు అనమాట, రైట్? సో పర్ఫార్మెన్స్లో నేను యూజ్ చేసింది డిఫరెంట్ మెథడ్ అనమాట. సో మీరు కూడా ఏదైనా మెథడ్ యూజ్ చేసి స్పెక్టేటర్ ఏ కార్డు సెలెక్ట్ చేసిండో తెలుసుకోరు అంతే, రైట్? సో ఇప్పుడు స్పెక్టేటర్ నైన్ ఆఫ్ డైమండ్స్ సెలెక్ట్ చేసిండు అనుకున్నాం, అండ్ అది మొత్తం మధ్యలో ఉంది, రైట్? బట్ మనకు తెలుసు అది నైన్ ఆఫ్ డైమండ్స్ అని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా దూలాడాలన్నమాట, రైట్? సో ఇట్లా దూలాడుకుంటూ పోవాలి నైన్ ఆఫ్ డైమండ్స్ని. నైన్ ఆఫ్ డైమండ్స్ వస్తుంది కానీ చెప్పొద్దు. ఆ తర్వాత మనం ఏమంటాం, ఏస్ ఆఫ్ హార్ట్స్ రాబోయ్ అంటాం. ఆ తర్వాత ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఇట్లా పెట్టేస్తాం, మనకేమొస్తుంది అని అంటే నైన్ ఆఫ్ డైమండ్స్ వస్తుంది అనమాట, రైట్? సో ఇప్పుడు ఇది ఎట్లా,
రైట్. సో 9 ఆఫ్ డైమండ్స్ ని మొత్తం మనం మధ్యలో పెట్టేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం చిన్న ట్రిక్కీ మూవ్ అన్నమాట. సో వెరీ వెరీ సింపుల్, ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి. 9 ఆఫ్ డైమండ్స్ ఏడుంది 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 రైట్. సో 9 ఆఫ్ డైమండ్స్ ఇట్లా రాగానే మనం ఏం చేయాలంటే దాని ముందల కార్డు ఉంటుందా అది ఇట్లా స్క్వేర్ అప్ చేయాలన్నమాట రైట్. దాన్ని ఇట్లా స్క్వేర్ అప్ చేసి వెనకాల నీ మిడిల్ ఫింగర్ ఉంటుందా ఈ మిడిల్ ఫింగర్ తోటి 9 ఆఫ్ డైమండ్స్ని ఇట్లా గుంజాలి రైట్. సో గుంజి ఇట్లా వెనకాల మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిగతా అన్ని అవో ఈ పొక్కలకి ఇట్లా నూకేసేయాలి రైట్. సో నూకేసి నీ ఇష్టం వచ్చిన కాడ స్టాప్ అని ఇగో ఇదిరా బై కింగ్ ఆఫ్ క్లబ్స్ నీది అని చెప్పి ఇట్లా మొత్తం ఇగో ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఈ 9 ఆఫ్ డైమండ్స్ని ఇట్లా పెట్టాలన్నమాట రైట్. సో ఇది మనం ఎట్లా గుంజుతాం అని అంటే నార్మల్గా ఆ కార్డ్ కింద పడ్డది బ్రో సారీ ఏమనుకోకరు రైట్. సో ఇప్పుడు 7 ఆఫ్ హార్ట్స్ అనుకున్నాం. సో ఇప్పుడు 7 ఆఫ్ హార్ట్స్ మొత్తం మధ్యలో ఉంటుంది కానీ ఏడుంటుందో మనకు తెలియదు. మనం ఏం చేయాలి అని అంటే ఇట్లా మొత్తం ఒక్కొక్క కార్డు స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి రైట్. సో ఒక్కొక్క కార్డు మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ పోయి 7 ఆఫ్ హార్ట్స్ దాకా పోవాలన్నమాట. మనం 7 ఆఫ్ హార్ట్స్ రాగానే కొంచెం ఆగి కొంచెం అంటే మరి ఎక్కువసేపు ఆగకూరి స్పెక్టేటర్ చూస్తాడు జస్ట్ మనకు అర్థమైపోతుంది కదా వచ్చేసిందని. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ముందల కార్డు తీసి ఇట్లా స్క్వేర్ అప్ చేసేసి ఈ కార్డ్ని వెనకాలకి వెనకాలకి ఇట్లా గుంజాలన్నమాట ఈ మిడిల్ ఫింగర్ తోటి రైట్. గుంజుడు పెద్ద హార్డ్ ఏం కాదు. సో గుంజేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంటుందా ఈ థంబ్ తోటి 8 ఆఫ్ డైమండ్స్ని ఇట్లా పట్టుకోవాలి లైట్గా రైట్. ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకోవాలి అప్పుడే ఇది వెనకాలకి వస్తుంది అన్నమాట రైట్. దీని సపోర్ట్ తోటి ఈ థంబ్ ఇట్లా సపోర్ట్ ఉంటే ఇది ఇట్లా వెనకాలకి గుంజొచ్చు ఈజీగా రైట్. సో ఇట్లా గుంజి అండ్ వెనకాలని ఇట్లా మెయింటైన్ చేసి ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసి 10 ఆఫ్ డైమండ్స్ రాబోయని అని చెప్పి ఇట్లా స్క్వేర్ చేసి ఇట్లా పెట్టేసేయాలి రైట్. సో సింపుల్గా చెప్పేసా ఏస్ ఆఫ్ ఆర్ట్స్ అనుకున్నాం. సో ఇట్లా మధ్యలో పెట్టినాం ఏస్ ఆఫ్ ఆర్ట్స్ ఏస్ ఆఫ్ ఆర్ట్స్ ఏస్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇట్లా స్క్వేర్ అప్ వెనకాల మిడిల్ ఫింగర్ తోటి ఇట్లా గుంజు ఇక్కడ థంబ్ ఇట్లా అడ్డం పెట్టు అయితే స్క్వేర్ అప్ 5 ఆఫ్ ఆర్ట్స్ రాబోయినది ఇట్లా పెట్టేస్తున్న 5 ఆఫ్ ఆర్ట్స్ కానీ అది 5 ఆఫ్ ఆర్ట్స్ కాదు ఏస్ ఆఫ్ ఆర్ట్స్ రైట్. సో హోప్ యూ లైక్ ద ట్రిక్. ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అన్నమాట. అంతవరకు యో 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 బ్రో చిల్లు బ్రో రైట్.